హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్ ఫ్రెషర్స్. సో పార్ట్ టూ. పార్ట్ వన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒక 10 రిపీటెడ్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ఇంకొక 10 ఇంపార్టెంట్ అయిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్. ఎవరైతే ఉన్నారో మెకానికల్ ఇంజనీర్స్, వాళ్ళని ఇంటర్వ్యూలో అడగడం జరుగుతుంది. సో అది ఈరోజు మనం చూద్దాం. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో 750+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ప్రతి వీడియో చూసి మీరు ఆ వీడియో కింద కామెంట్ చేయండి, ఎలా ఉంది, ఏంటి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని. అండ్ మన వీడియో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతాయి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీరు గ్రూప్లో జాయిన్ అవుతారు. అండ్ అక్కడ చాలామంది స్టూడెంట్స్ మీకు అవైలబుల్గా ఉంటారు, మీకు డేటా అనేది షేర్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ అనేది. సో ఈరోజు మన టాపిక్ వెళ్ళిపోదాం. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్ మెకానికల్ ఇంజనీర్ ఫ్రెషర్స్. ఓకే, సో లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో పార్ట్ వన్కి కంటిన్యూషన్. సో 11th క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ టర్మ్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్? సో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో చాలా వరకు చాలామంది ఫ్రెషర్స్ ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్లోనే జాయిన్ అవుతూ ఉంటారు. కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ అంటే కొన్ని ఆల్రెడీ రన్నింగ్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్లో జాయిన్ అవుతూ ఉంటారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టర్మ్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్? సో ఆన్సర్ వచ్చేసరికి, ఏ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ రెఫర్స్ టు ఏ ప్రాజెక్ట్ దట్ హ్యాస్ బీన్ బిల్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ హ్యాజ్ ఏ బీన్ బిల్ట్ ఇన్ ఏ వే దట్ డస్ నాట్ కాజ్ పొల్యూషన్. సో ఇక్కడ ఏంటి, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ దాని యొక్క బేస్ నుంచి స్టార్ట్ చేస్తే అండ్ ఆ ప్రాజెక్ట్ అనేది పొల్యూషన్ చేయకుండా ఉంటే, అంటే అది పొల్యూషన్ అవ్వడానికి కారణం కాకుండా ఉంటే దాన్ని మనం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాం. సో పొల్యూషన్ అవ్వకుండా ఆ ప్రాజెక్ట్ని బిల్డ్ చేసే ఆ వేనే మనం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్, కెన్ యూ నేమ్ ది అలాయ్ ఆఫ్ టిన్ అండ్ లెడ్? ఓకే, కెన్ యూ నేమ్ ది అలాయ్ ఆఫ్ టిన్ అండ్ లెడ్? ఓకే, సో ద అలాయ్ ఆఫ్ టిన్ అండ్ లెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ సోల్డర్. సో మనం సోల్డరింగ్ అంటాం కదా, సో అదే మనకి అలాయ్. ద అలాయ్ ఆఫ్ టిన్ అండ్ లెడ్ ఈజ్ కాల్డ్ సోల్డర్ అండ్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు మేక్ ఎలక్ట్రికల్ జాయింట్స్. సో ఎక్కువగా మనం ఈ ఎలక్ట్రికల్ జాయింట్స్ని మనం సోల్డరింగ్ చేయడం చూస్తూ ఉంటాము. సో అదే మనకి ఈ అలాయ్ ఆఫ్ టిన్ అండ్ లెడ్ అని మనం దేన్ని పిలుస్తాము అంటే సోల్డర్ని పిలుస్తూ ఉంటాము. ఓకే, సో నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై పిట్టింగ్? సో ఇది కూడా మనం రిపీటెడ్గా వింటున్న ఒక వర్డ్. సో వాట్ ఈజ్ మెంట్ బై పిట్టింగ్? పిట్టింగ్ ఈజ్ వెన్ దేర్ ఈజ్ ఏ స్మాల్ హోల్ ఇన్ ది మెటల్ డ్యూ టు కరోజన్. సో మనం కరోజన్ సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు, సో అందులో ఈ పిట్టింగ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఆ వర్డ్ ఏంటి అంటే, మనకి కరోజన్ అయినప్పుడు అక్కడ చిన్న చిన్న హోల్స్ అనేవి కనిపిస్తాయి. సపోజ్ మనం ఒక పైప్ తీసుకుంటే దాని మీద చిన్న చిన్న హోల్స్, మనకి ఆ మెటీరియల్ రిమూవ్ అయినట్టు క్లియర్ కట్గా తెలుస్తుంది. సో దాన్నే మనం పిట్టింగ్ అంటాం. ఓకే, సో అది మెయిన్గా కరోజన్ వల్ల వస్తుంది. నెక్స్ట్, కెన్ యూ నేమ్ ది బాయిలర్ దట్ డస్ నాట్ నీడ్ ఎ స్టీమ్ డ్రమ్? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ క్వశ్చన్. కెన్ యూ నేమ్ ది బాయిలర్ దట్ డస్ నాట్ నీడ్ ఎ స్టీమ్ డ్రమ్? సో స్టీమ్ డ్రమ్ము అవసరం లేని బాయిలర్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో అదేంటి, ద సూపర్ క్రిటికల్ ప్రెషర్ బాయిలర్స్ డస్ నాట్ నీడ్ ఎ స్టీమ్ డ్రమ్. ఏంటి, ద సూపర్ క్రిటికల్ ప్రెషర్ బాయిలర్,
సో సూపర్ క్రిటికల్ ప్రెషర్ బాయిలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టీమ్ డ్రమ్ అవసరం లేదు. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మనకి మోడర్న్ హై ప్రెషర్ బాయిలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్టీమ్ డ్రమ్ అనేవి అవసరం లేదు. మనం బాయిలర్ చెప్పుకున్నప్పుడు క్లియర్ కట్గా చెప్పుకున్నాము. సో జస్ట్ ఒక ఆ వాటర్ ఇలా ఎంటర్ అవుతుంది అండ్ స్టీమ్ అనేది ఎగ్జాస్ట్ అవుతుంది. సో దానిలో ఎటువంటి స్టీమ్ డ్రమ్ కూడా మనం చూడము. ఓకే, వాటినే మనం సూపర్ క్రిటికల్ ప్రెషర్ బాయిలర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్స్? సో మనం బ్రేక్స్ అప్లై చేస్తూ ఉంటాం కదా ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో చదువుకున్నప్పుడు మనం చదువుకునే ఉంటాము. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్స్? సో బ్రేక్స్ యొక్క టైప్స్ ఏంటి? ద వేరియస్ టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఆర్ హైడ్రాలిక్ బ్రేక్స్, ఎలక్ట్రిక్ బ్రేక్స్, మెకానికల్ బ్రేక్స్. సో ఈ మూడు కూడా మనకి చాలా పరిచయమైన వర్డ్స్. సో ఏంటి, ఏ టైప్ ఆఫ్ బ్రేక్స్? హైడ్రాలిక్ బ్రేక్స్, ఎలక్ట్రిక్ బ్రేక్స్, మెకానికల్ బ్రేక్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి వాట్ ఈజ్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ AFBC? సో ఇది చాలా వరకు మనం ఈ బిట్స్లో కూడా చూస్తూ ఉంటాము, మెకానికల్ బిట్స్లో. వాట్ ఈజ్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ AFBC? ద ఫుల్ ఫామ్ ఆఫ్ AFBC ఈజ్ అట్మాస్ఫిరిక్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ కంబషన్. అట్మాస్ఫిరిక్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ కంబషన్. సో ఇక్కడ మనం ఈ వర్డ్ గుర్తుంచుకుంటే తెలిసిపోతుంది. సో ఈ వర్డ్ ఎక్కువగా మనం బాయిలర్స్లో వింటూ ఉంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డు యూ మీన్ బై గ్రావిటీ? సో ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఒక మెకానికల్ ఇంజనీర్కి బేసిక్. సో గ్రావిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ది ప్రపోర్షన్ ఆఫ్ ది మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ టు ది డెన్సిటీ ఆఫ్ ఏ రెఫరెన్స్ సబ్స్టెన్స్. సో ఇట్ ఈస్ ది ప్రపోర్షన్ ఆఫ్ ది మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ అంటే మనం ఏదైనా ఒక మాస్ ఒక సబ్స్టెన్స్ యొక్క వెయిట్ ఏదైతే ఉందో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే టు ది డెన్సిటీ ఆఫ్ ఏ రిఫరెన్స్ సబ్స్టెన్స్. సో అది ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ సబ్స్టెన్స్ ఉందో దాని యొక్క డెన్సిటీకి ప్రపోర్షన్గా ఉంటుంది. సో దాన్నే మనం గ్రావిటీ అంటాం. ఓకే, సో జనరల్గా మనం ఒక సబ్స్టెన్స్ని తీసుకొని దాని యొక్క వెయిట్ని మనం తీసుకున్నప్పుడు ఆ సబ్స్టెన్స్ యొక్క డెన్సిటీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రెండింటి యొక్క ప్రపోర్షన్నే మనం గ్రావిటీ అంటాం. నెక్స్ట్, వాట్ డు యూ మీన్ బై లేటెంట్ హీట్? లేటెంట్ హీట్ అంటే ఏంటి? సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. సో లేటెంట్ హీట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ దట్ చేంజెస్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ వితౌట్ ఇంక్రీజింగ్ ఇట్స్ టెంపరేచర్. సో లేటెంట్ హీట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ సో ఏదైనా ఒక హీట్ అమౌంట్ ఆఫ్ హీట్ దట్ చేంజెస్ ది ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ ఒక మెటీరియల్ యొక్క ప్రాపర్టీని చేంజ్ చేస్తే ఎలా వితౌట్ ఇంక్రీజింగ్ ఇట్స్ టెంపరేచర్ దాని యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయకుండా మనం ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీ మారిస్తే ఆ ఎంతైతే అమౌంట్ ఆఫ్ హీట్ని మనం సప్లై చేసామో ఆ సబ్స్టెన్స్కి దాన్ని మనం లేటెంట్ హీట్ అని పిలుస్తాం. ఓకే, సో ఇది లేటెంట్ హీట్ గురించి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ కేస్ హార్డ్నింగ్. కేస్ హార్డ్నింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ యూజింగ్ లో కార్బన్ స్టీల్ ఫర్ మేకింగ్ ది ఔటర్ సర్ఫేస్ హార్డర్. సో మనం జనరల్గా హీట్ ట్రీట్మెంట్ మెథడ్ మనం తెలుసుకున్నప్పుడు చదువుతున్నప్పుడు ఈ కేస్ హార్డ్నింగ్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ చదువుకున్నాం. సో ఇదేంటి అంటే మనకి ఏదైనా ఒక సర్ఫేస్ యొక్క ఔటర్ సర్ఫేస్ అంటే ఒక వస్తువు యొక్క ఔటర్ సర్ఫేస్ హార్డ్నెస్ ఎక్కువ ఉండాలి అంటే ఓన్లీ మనం ఏం చేస్తాము అంటే ఆ సర్ఫేస్ యొక్క ఔటర్ సర్ఫేస్ మాత్రం హార్డ్గా ఉండేలా చేస్తాము, దాన్నే మనం కేస్ హార్డ్నింగ్ అంటాం. ఇట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ యూజింగ్ లో కార్బన్ స్టీల్ ఒక లో కార్బన్ స్టీల్
మనం ఫర్ మేకింగ్ ది ఔటర్ సర్ఫేస్ హార్డర్, ఔటర్ సర్ఫేస్ హార్డర్ని అంటే ఔటర్ సర్ఫేసెస్ని హార్డనింగ్ అంటే ఎక్కువ హార్డ్నెస్ వచ్చేలా చేసే ఒక మెథడ్నే మనం కేస్ హార్డనింగ్ అని పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ పెరిస్కోప్, పెరిస్కోప్ అంటే ఏంటి? ఓకే, దాని యొక్క ఆన్సర్ ఇట్ ఈజ్ ఎన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ వ్యూయింగ్ ఆబ్జెక్ట్స్ అబౌవ్ ది లెవెల్ ఆఫ్ సైట్. సో ఇవి పెరిస్కోప్ అనేది ఒక ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్, అంటే డైరెక్ట్గా మన ఐ లెవెల్ ఏదైతే ఉందో అలా మనం చూడకుండా ఇంకాస్త లెవెల్లో అంటే ఇంకా హై లెవెల్లో కానీ లేకపోతే ఇంకాస్త లెవెల్లో కానీ మనం చూడాలి అనుకుంటే సో అది మనకి పెరిస్కోప్ ద్వారా చూడొచ్చు. ఇట్ ఈజ్ అన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ వ్యూయింగ్ ఆబ్జెక్ట్స్ అబౌవ్ ది లెవెల్ ఆఫ్ సైట్, మన సైట్ లెవెల్ కన్నా ఎక్కువగా ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ యొక్క ఆబ్జెక్ట్స్ని మనం చూడాలి అంటే పెరిస్కోప్ వాడతాము. ఇట్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ సబ్మెరైన్స్, సో ఇవి ఎక్కువగా సబ్మెరైన్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ఎలా అంటే వాళ్ళకి ఆ సబ్మెరైన్లో ఒక గ్లాస్ వ్యూవర్ ఉంటుంది, ఇట్ ఈజ్ లైక్ జస్ట్ జెడ్ షేప్లో ఉంటుంది. సో ఈ జెడ్ షేప్ ఏం చేస్తుంది అంటే ఇలా జెడ్ షేప్ ఉన్నప్పుడు ఈ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిర్రర్స్ డైరెక్ట్గా వాటి యొక్క రిఫ్లెక్షన్ ఇలా పడి సో ఇలా వెర్టికల్గా ట్రావెల్ చేసి ఇలా మనకి ఈ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పైన ఉన్న అంటే ఈ సీ మీద ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి క్లియర్ కట్గా కనిపిస్తాయి. అది పెరిస్కోప్ యొక్క యూజెస్. ఓకే, సో ఇవి మనకి ఇంకొక 10 ఇంపార్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కూడా సో ప్రిపేర్ చేసాము. సో ఆ వీడియో కూడా మీ ముందుకు వస్తుంది. సో ఏమైనా డౌట్స్ అంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.